हाय हेलो वेलकम टू माय न्यू वीडियो इन माय चैनल हारिका फैक्ट्स। इंका चाला मंदी ना चैनल नी सब्सक्राइब चेसुकोकुंडाने चूस्तुन्नारु। सब्सक्राइब एंड लाइक शेयर तो मी सपोर्ट नी नाकु अंदिंचगलरु। पुष्पक विमानम, ई पुष्पक विमानम गुरिंचि तेलुसुकोवडानिकि नाकु चाला इंट्रेस्टिंग गा उंडेदि। अलागनी नेनु रीसर्च चेस्तुंटे नाकु कोन्नि इंट्रेस्टिंग विषयालु तेलिसायि, अवि मीतो शेयर चेसुकुंटुन्नानु, विनेयंडि। निजानिकि ई पुष्पक विमानान्नि विश्वकर्म सर्वविध रत्नमुलतो ब्रह्मदेवुडि कोसं तयारु चेसाडट। ఒకసారి బ్రహ్మదేవుడి దర్శనం కోసం వెళ్ళిన కుబేరుడు ఆ పుష్పకాన్ని చూసి అది ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడట। అయితే ఆ కుబేరుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుడిని మెప్పించి ఆ పుష్పక విమానాన్ని బ్రహ్మదేవుడి వరంలాగా అందుకున్నాడు। ఆ పుష్పకాన్ని చూసిన రావణుడి మరియు కుబేరుడి తల్లి కైకసి దానిని ఎలాగైనా రావణుడి సొంతం చేసుకోమని కోరింది। దానితో కుబేరుడికి మరియు రావణుడికి యుద్ధం మొదలైంది। ఈ యుద్ధంలో గెలిచిన రావణుడు కుబేరుడి రాజ్యమైన స్వర్ణలంకను మరియు ఆ పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు। ఈ విమానం చూడడానికి నెమలి ఆకారంలో ఉండి అగ్ని మరియు వాయు శక్తులతో నడుస్తుందట। ఇంకా ఈ పుష్పక విమానం గురించి చెప్పాలంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మన విమానం లాగా కాకుండా ఆ కాలంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో విశ్వకర్మ నిర్మించారు। మన హనుమంతుడు సీత అన్వేషణలో లంకను చేరిన తర్వాత కుబేరుడు మరియు రావణుడికి జరిగిన యుద్ధంలో రావణుడు గెలిచి సొంతం చేసుకున్న ఆ పుష్పకాన్ని హనుమంతుడు పరిశీలించాడట। ఇక హనుమంతుడు ఆ పుష్పక విమానం లోపలికి వెళ్లి చూస్తే సాక్షాత్తు స్వర్గలోకమే ఉందా అన్నట్టు అనిపించిందట। ఇక ఆ పుష్పక విమానం స్పెషాలిటీ ఏమిటంటే దానికి స్టీరింగ్ కంట్రోలింగ్ లాంటివి ఏమీ ఉండవట। మరి అది ఎలా నడుస్తుందని ఆశ్చర్యపోతున్నారా? అది తన యజమాని మనసుని బట్టి స్లోగా మరియు ఫాస్ట్గా నడుస్తుందట। ఇంకా యుద్ధ సమయంలో దీనిపై ఉండి యుద్ధం చేస్తే శత్రువులకు దొరికే ఛాన్సే ఉండదట। అంతేకాకుండా ఆ పుష్పక విమానానికి లోపల మరియు బయట వైపున ఎంతో స్పెషల్ అయిన శిల్పాలు ఉండేవట। అంతేకాకుండా పెద్ద పెద్ద భూతగణాలు ఈ విమానాన్ని మోస్తున్నట్లుగా కూడా చిత్రాలు ఉండేవట। ఇదంతా చూసిన మన హనుమంతుడు ఈ విమానం నిజంగా రావణుడి స్థాయికి మరియు దర్పానికి హుందాతనానికి తగ్గట్టుగా ఉంది అని అనుకున్నాడట। ఇంకా చెప్పాలంటే మన భూమిపై ఉన్నట్టుగా పర్వతాలు వృక్ష సమూహాలు పుష్పాలు స్పష్టంగా చిత్రించబడి ఉన్నాయట ఈ పుష్పక విమానంపై। మన రామాయణంలోని సుందరకాండలో 8వ మరియు 9వ సర్గలో ఈ పుష్పక విమానం గురించి వివరించడం జరిగింది। ఇక ఈ పుష్పక విమానంలో ఎంతమంది కూర్చున్నా మరొకరికి స్థానం ఉండడం దీని ప్రత్యేకత। రామ మరియు రావణ యుద్ధం తర్వాత రాముడు సీతమ్మ వారు లక్ష్మణ సమేతంగా మిగతా వానరులతో సహా ఈ పుష్పక విమానంలో సకాలంలో అయోధ్యకి చేరడానికి ఉపయోగపడింది। రాముడు అయోధ్య చేరిన తర్వాత ఈ పుష్పక విమానాన్ని మళ్ళీ తిరిగి కుబేరుడికి ఇచ్చేశాడట। మరి ఇప్పుడు ఆ పుష్పకం ఎక్కడుంది అని అనుకుంటున్నారా? 5000 సంవత్సరాల క్రితం నాటి ఈ విమానాన్ని 2000 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్లోని ఒక మారుమూల గృహలో ఒక పురాతన విమానం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారట। బహుశా ఆ విమానమే పుష్పక విమానం అని శాస్త్రవేత్తల అభిప్రాయం। ఇక్కడ మరొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దాని శక్తి సామర్థ్యాల వల్ల దాన్ని ఇంకా కూడా బయటికి తీయలేకపోతున్నారు। ఇదండి పుష్పక విమానం గురించి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।